అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 మీరు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న గౌరీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? లతా నర్సింగ్ హోమ్ లో ఉంది. ఎందుకుంది? ఎందుకుందో చెప్తే నీ గుండెలు పేలిపోతాయి. నీతో పెళ్లి కోసం పాపం నర్సింగ్ హోమ్ లో గౌరీ ముస్తాబవుతుంది. వాట్? అర్థం కాలేదు కదూ. అయితే జాగ్రత్తగా విను, గౌరీకిప్పుడు 3వ నెల. తల్లి కాబోతున్న గౌరీ నీతో పెళ్లి కోసం పాపం ఆభార్షం చేయించుకుంటుంది. నేను చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. కావాలంటే వెళ్ళి చూసుకో. హలో హలో హలో, ఈడియట్ ఫోన్ పెట్టేశాడు. సార్ కాఫీ సార్. వద్దు, నా కాఫీ వద్దు. తల్లి కాబోతున్న గౌరీ నీతో పెళ్లి కోసం పాపం ఆభార్షం చేయించుకుంటుంది. నేను చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. కావాలంటే వెళ్ళి చూసుకో. Thank you.
కూర్చో గౌరీ. ఓకే డాక్టర్. ఈ మెడిసిన్స్ వాడు గౌరీ, తర్వాత ఇవాళంతా బ్రెడ్ మిల్క్ మాత్రమే తీసుకో. సరే డాక్టర్. 5 డేస్ తర్వాత నువ్వు మళ్ళీ చెకప్కి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, వస్తాను. సరే వెళ్ళిరా గౌరీ, తీసుకెళ్ళు. సరే మేడం, రండి. సిస్టర్ గౌరీ, గౌరీకి ఇప్పుడు అబార్షన్ జరిగింది. అబార్షన్? నిజమా? నమ్మలేకపోతున్నానయ్య. వదినకి అబార్షన్ అంటే చచ్చ వినకూడని మాటలా ఉంది. నీకెవరో ఫోన్ చేయడం, నువ్వు వెంటనే బయలుదేరడం, ఆసుపత్రిలో వదిన్ని నువ్వు అలా చూడడం, ఇదంతా నాకు పగడ్బందీ ప్లాన్లా ఉంది. అంతేగాని ఇది నిజమని నాకు అనిపించట్లేదన్నయ్య. నేనన్నీ కళ్ళతో చూశాన్రా. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయన్నయ్య. అందుకని ఓ పని చేద్దాం. చెప్పరా, ఏం చేద్దాం? రేపొద్దున్నే వదిన్ని కలుద్దాం, అన్నీ తెలుసుకుందాం. సరే నీ ఇష్టం. ఏంటనయ్య వదిని ఇంకా రావట్లేదు? వస్తుంది వస్తుంది, వచ్చే టైం అయింది. ఇంకా ఎంతసేపు అనయ్య? నిన్న మీరు ట్యూషన్కి రాలేదు కదా, ఎంత చక్కగా ఫస్ట్ షో సినిమాకి చెక్కేశాడు. ఈవేళ కూడా మీరు రాకపోతే ఇంకో సినిమాకి చెక్కేస్తాట. ఆ అవకాశం ఇవాళ ఇవ్వండి. ఇవాళ ట్యూషన్ కి తప్పకుండా వస్తాను. పదండి పదండి, నా కాలేజీ టైం అవుతుంది. సరే డ్రాప్ చేద్దురు గాని. ఏంటంత సీరియస్ ఫేస్ మీరు? ఏమైంది? నిన్న నువ్వు ట్యూషన్కి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే అది అది కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి, ఉండిపోవాల్సి వచ్చింది. కాలేజీలో ఎంతవరకు ఉన్నావు? రాత్రి 9 దాకా ఉన్నాను. అంటే సాయంత్రం 5 గంటలప్పుడు కూడా నువ్వు కాలేజీలోనే ఉన్నావా? అక్కడే ఉన్నాను. ఏం లేదు, ఆ టైంకి నేను వస్తే నువ్వు అప్పుడు కాలేజీలో లేవు. ఇంకెక్కడున్నాను? ఎక్కడున్నావో నీకే తెలియాలి. అంటే మీ ఉద్దేశం? అంటే ఇంకేం లేదు దినా, అన్నయ్య మీకోసం కాలేజీకి వచ్చినప్పుడు మీరు అక్కడ లేరు, అదే ఆ మాటే అంటున్నాడు అన్నయ్య. ఏమన్నయ్య, అంతే కదా? అంతే అంతే వదినా. నువ్వు ఊరుకో వంశీ, సర్ది చెప్పాలని చూడకు. మీరు వచ్చే టైంకి నేను కాలేజీలో లేను, లేకపోతే ఏంటట నిలదీసి మరీ అడుగుతున్నాను? పెళ్లి కాకుండానే కాలేజీలో ఎందుకు లేవు అంటూ ఇవాళ ఇంతలా నిలదీసి అడుగుతున్నారంటే రేపు పెళ్ళయ్యాక మీరొచ్చే టైంకి పొరపాటున నేను ఇంట్లో లేకపోతే ఇంకెంతలా నిలదీస్తారు? దీన్ని బట్టి నాకు ఒకటి అర్థం అవుతోంది. ఏమర్థం అవుతోంది? మీరు ఆడదాన్ని అనుమానిస్తారు. అనుమానించే మగాడితో కాపురం చాలా కష్టం. అందుకని మీ ప్రేమకి మీతో పెళ్లికి ఓ నమస్కారం. నాకు మీరు వద్దు, మీతో పెళ్లి వద్దు. వస్తాను, బాయ్. గౌరీ, గౌరీ, ప్లీజ్ గౌరీ, ప్లీజ్. ఎందుకు గౌరీ,
ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? అనాల్సిందంతా అని ఏమన్నానంటారేంటి? ఆడదాన్ని అనుమానించి అవమానించే మగాన్ని నేను భరించలేను. ఇక మీకు నాకు పడదు. గుడ్ బై. అది కాదు గౌరీ. వద్దు, వరుసలు పెట్టి పిలిచేవాళ్ళంటే నాకు అసహ్యం. నా ఉద్దేశంలో వదినిదంతా కావాలని చేస్తుందన్నయ్య, లేకపోతే వదిన అంతలా రైజ్ అవదు. అలా రైజ్ అవడం వదిన క్యారెక్టర్ కానే కాదు, దీని వెనక ఏదో ఉందన్న అనుమానం. ఏముంటుంది? ఏముంది? నాకు పిచ్చెక్కుతోంది వంశీ. నిజమేంటో తెలియాలంటే బాగా ఆలోచించాలి. బాధపడకన్నయ్య, జరుగుతున్నవన్నీ మన మంచికే. ఏంటోరా వంశీ, ఆలోచించలేక నా తల పేలిపోతుంది అనుకో. అందుకే పద, ముందు ఇంటికి వెళ్దాం. పద. అయ్యా, వర్ధన బాబు గారి పెళ్లికి నేను ఇందాక చెప్పిన ముహూర్తం వేషుగ్గా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కాదు కూడదు అంటే వేరే ముహూర్తం పెట్టమంటే పెడతాను. అక్కర్లేదు, మీరు ఇందాక చెప్పిన ముహూర్తమే ఖాయం చేసుకుందాం. అదిగో పెళ్లికొడుకు గారు రానే వచ్చారు. నమస్తే వర్ధన్ బాబు. నమస్తే. బాగున్నావా వంశీ? బాగున్నానండి. ఏంటి మీరు ఇలా వచ్చారు? నాన్నగారు అన్నయ్య గారి పెళ్లికి ముహూర్తం పెట్టమంటాను. అవునరా, ఇక ఆలస్యం దేనికని అన్నయ్య పెళ్లికి ముహూర్తం పెట్టమన్నాను. ఇప్పుడప్పుడే ఈ ముహూర్తాలన్నీ దేనికి డాడీ? పెళ్లికి ముందే కాదురా, పెళ్లి తర్వాత కూడా నువ్వు గౌరీ ప్రేమించుకోవచ్చు. పెళ్ళయ్యాక కూడా మీ సరదాలకు షికార్లకు ఏ లోటు ఉండదులే. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు డాడీ. లేదనే కాబోలు, కోడలు పిల్లకి ఉంగరం తొడిగాడు. మా బాగా చెప్పారు. ప్లీజ్ డాడీ, దయచేసి నా మాట వినండి. ఇప్పుడప్పుడే ఈ పెళ్లి వస్తుంది. అది కాదు బాబు, దయచేసి మీరు కల్పించుకోకండి. రారా వంశీ. కాదన్న తర్వాత నాకు బతకాలని అనిపించలేదు.
అందుకే విషం తాగాను. నిన్ను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నిన్ను ప్రేమించడం నా తప్పైతే నన్ను క్షమించు గౌరీ. ఉంటాను, నేను ఎక్కడున్నా నీ సుఖాన్ని కోరుకుంటాను. లేదు వర్ధన్, లేదు. నిన్ను నీ ప్రేమని నేనెప్పుడూ కాదని లేదు. నీ ప్రేమను అందుకునే అదృష్టం నాకు లేదు. అందుకే ఇదంతా జరుగుతోంది. అసలు నీకు సంగతి తెలుసా వర్ధన్? నీ సంగతి అంతా నాకు తెలుసు. నీ అబార్షన్ అబద్ధం, నువ్వు నన్ను అసహించుకోవడం అబద్ధం. నా మీద ఇంత ప్రేమ ఉంచుకొని నువ్వెందుకు నా అబద్ధాలు ఆడుతున్నావో నాకు అర్థం కాలేదు గౌరీ. అది అర్థం చేసుకోవడానికే నేను విషం తాగినట్టుగా ఈ నాటకం అంతా ఆడాను. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. గౌరీ, లేకపోతే ఏంటి? నువ్వు నీ కంగారు, నీకో సంగతి తెలుసా వర్ధన్ అంటూ మా మేడం నీకేదో చెప్పబోతుంటే మధ్యలో లేచి కూర్చున్నావు. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు. నిన్న భగవంతుడు కూడా బాగు చేయలేడు రా బాబు. ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు. బాగా చెప్పినావు రా శివ, మా బాగా చెప్పినావు. లేకపోతే మనతో పెట్టుకుంటాడా? మన సంగతి ఇంకాడికి తెలీదు. అదిగో గౌరీ కూడా వచ్చేస్తున్నది, దానికి కూడా చెప్పు పగలబండి అవుకుంటది. అదే నాకు అర్థం కావట్లేదు తాత. గౌరీ ఇదంతా ఎందుకు చెప్తుందో ఏటో. తీసుకో శివ, ఈ తాళి తీసుకో. శివా తాళి తీసుకో, తీసుకో తాత. అక్షింతలు తీసుకో, కట్టు శివా. ఆ తాళి నా మెళ్ళో కట్టు. గౌరీ, నువ్వింకేం మాట్లాడదు శివా, చెప్పిన పంచే. ముందా తాళి నా మెళ్ళో కట్టు. కట్టరా శివా, కట్టు, తాళి కట్టరా.